పసుపు పచ్చని పొద్దుతిరుగుడు పూల చేను పొద్దుటి నీరెండలో బంగారం మారబోసినట్లు మెరుస్తున్నది పక్కనే ఉన్న నాలుగెకరాల వరి పొలం భూమి తల్లికి ముదురాకుపచ్చ చీరలాగా అమెరితే అక్కడక్కడ పండుబారిన వరికంకులు బంగారు జరిపోగుల్లా ఆ చీరకు మరిన్ని మెరుగులద్దుతున్నాయి మీది తుమ్మల కొమ్మల్లో పూసిన లేత పసుపు తుమ్మపూలు భూమి భూమితల్లి సిగలో సింగారమై పరిమలిస్తున్నాయి ఆ పూలచాటున దాగిన చిలకల గుంపు పూల పూలమీద వాలడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నది మీద మనిషి అటు గండు గండుచిలక తన గుంపుకు సైగ చేసింది గుంపు పువ్వులమీద వాలి చిరినాలు గింజలు కొరికాయలేదో వడిసలరాయి వేగంగా రానే వచ్చింది దొరికిన రెండు గింజలే చాలనుకుని గుంపు తుర్రుమన్నది ఓ గడుసు చిలక మాత్రం ఇంకా కర్రమీదనే ఉండి గింజలు తింటూనే ఉంది తన రంగు ఆ పంట ఆకులతో కలిసిపోయిందనుకొని ధైర్యంగా ఉంది పల్లెటూరులో మనగడ కోసం జరిగే పోరాట దృశ్యాలు ఆ ప్రకృతికి మరింత శోభను చేకూరుస్తాయి మొగడికి సద్దిగట్టుకొని సదిగుళ్ళ ఎత్తుకొని మీద వయ్యారంగా వంపులు తిరుగుతూ సుతారంగా నడిచివస్తున్నది పోసాని మంచెమీద నుండి పోసాని సంపులను తదేకంగా తమకంతో చూస్తున్న ఆమె పెనిమిటి భూమన్న కొంటె చూపులు ఎక్కడ గుచ్చుకున్నాయో గాని పోసాని సర్రున కాలుజారి కిందపడ్డది భూమన పక్కున నవ్వాడు భూమనా ఓ భూమనా గద్దింపులాంటి పిలుపుతో ఉలిక్కిపడి నిద్రలో నుండి లేచి కూర్చున్నాడు భూమన గేటువైపు నమ్ముకుని చూస్తే థర్డ్ ఫ్లోర్లో ఉండే రాంబాబు సార్ నిలబడి ఉన్నాడు ఏంది భూమన్నా ఎంతసేపయింది పిలుస్తున్నాం తొందరగా తాళం తీయాలి కదా రాంబాబు సార్ విసుగ్గా అంటున్నాడు భూమన్న పరుగులాంటి నడకతో వెళ్ళి గేటు తాళం తీసి తలుపులను బార్లా పట్టుకున్నాడు కారు లోపలికి వచ్చింది వాచ్మెన్కు అంత గాఢ నిద్ర పనికిరాదు రేపు దొంగలొచ్చినా ఇంతే ముద్ర నిద్రపోతావా అమ్మగారి గద్దింపు భూమన్న ఆ కారులో రెండు సూట్ కేసులున్నాయి పట్రా రాంబాబుగారి ఆదేశం అమెరికా నుండి వచ్చిన వాళ్ళ అబ్బాయి మాత్రం ఏం భూమన్నా బాగున్నావా అని పలకరించాడు అమెరికాలో మనుషుల్ని పలకరించే పద్ధతి కూడా నేర్పుతారు కావచ్చు అనుకున్నాడు భూమన్నా రెండు సూట్ కేసులు ఒకదాన్ని నెత్తిమీద పెట్టుకుని మరొకటి చేతిలో పట్టుకొని మెట్ల మీదుగా థర్డ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ల పోర్షన్కు వచ్చాడు మళ్లీ మంచంలో ఒరిగిన భూమన్నకు తన కల గుర్తుకు వచ్చింది పొద్దుతిరుగుడు పూల చేయిన్లో మంచెమీద నుండి వడిసల విసురుతూ చిలకలను అదిలిస్తున్నప్పుడు కాలు జారిపడిన పోసాని చూసి తాను పక్కున నవ్విన దృశ్యం మళ్లీ కళ్ళక్కట్టింది ఒక్కసారి పోసాని పడుకున్న వైపు చూశాడు ఊరగా వేసిన తలుపుసందులో నుండి పోసాని ముడుచుకొని పడుకున్నది మసకమసగా కనిపిస్తున్నది తన చేతులతోటి రోజు పది మందికి పట్టడనం పెట్టిన పోసాని ఇప్పుడు పదిండ్ల పని చేస్తున్నది కలలో కనిపించిన ఆ అందమైన దృశ్యం నిజానికి కల కాదు కలలాంటి ఒకప్పటి నిజం పట్నంలో అనే పేరున అపార్ట్మెంటుకు భూమన్న వాచ్మెన్ ఉన్నది మొత్తం ఎనిమిది ఫ్లాట్లే అయినా భూమన్నకెప్పుడూ కంటిమీద కునుకుండనియరు రాత్రి అయిందంటే చాలు ఒకరు పది గంటలకు మరొకరు పన్నెండు గంటలకు మరొకరు రాత్రి రెండు గంటలకు ఇలా ఎవరి సమయంలో వాళ్ళు వస్తుంటారు పోతుంటారు గేటు తాళం తీయాలి మళ్ళీ వేసుకోవాలి పోని అలాగే వదిలేద్దామంటే పొలిమేరల్లో ఉన్న అపార్ట్మెంట్కి దొంగల భయం ఎక్కువ అందుకని భూమన ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటాడు ఒక్క భూమనని కాదు భూమన భార్య పోసాని బిడ్డ భవాని కొడుకు రాజేశ్వరు కూడా ఆ అపార్ట్మెంటును కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటారు అయినా అప్పుడప్పుడు సార్ల నుండి తీసేస్తామన్న బెదిరింపులు అమ్మవార్ల నుండి ఏం చేస్తున్నావనే గద్దింపులు తప్పవు నాగరికలో ఉండే వాళ్ళంతా నాగరికులే కదా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఇటీవల పని మనుషులు వాచ్మెన్లు లిఫ్ట్ వాడకూడదనే నిబంధన కూడా పెట్టారు వయసు మీద పడుతున్న భూమనకు నాలుగవంతా ఎక్కి దిగాలంటే ప్రాణమిదికి వస్తున్నది కల చెదిరిన భూమనకు ఆ రాత్రి నిద్ర కూడా చెదిరిపోయింది ఎంతో అందంగా నిర్మించుకున్న తన బ్రతుకుగూడు చెదిరిపోయిన క్రమం నిద్రరాని కళ్ళల్లో జ్ఞాపకాలుగా కదలాడసాగింది బరంపురం చెరువు ఆ చుట్టుపక్కల ఊరి చెరువుల కన్నా చాలా పెద్ద చెరువు ఊరు పక్క ఉన్న గుట్టకి చూస్తే ఆ చెరువు పెద్ద నీటి అద్దంలాగా కనిపించేది ఆ నీళ్లద్దంలా బరంపురం ఊరు నీడ పూర్తిగా కనిపించేది ఇక చెరువు కట్ట మీద నిలబడి చూస్తే ఊరు బతుకు చిత్రమే ఆ చెరువులో కనిపించేది చెరువు కట్ట కింద మంద కూసుండేది పొద్దున్నే ఊరు పశువులన్నీ మందలోకి చేరుకునేవి ఒకపక్క బట్టలతుకే ఆడపడుచులు మరొకపక్క ఇడ్లజతలు నిలబెట్టి బీరకాయ పీచుతో తోముతూ స్నానం చేయించే రైతులు చెరువులో ఈదులాడుతూ కేరింతలు కొడుతున్న చిన్నపిల్లలు అదే మధ్యాహ్నమైందంటే ఊరువాళ్ళ బట్టలన్నీ ఉతికి చెరువు గట్టు చుట్టూ ఆరేసే చాకలివారు ఆరేసిన ఆ రంగురంగుల చీరలు దూరం నుండి ఆ నీలిరంగు నీటి అద్దానికి చుట్టూ ఎంతో కళాత్మకమైన రంగుల ఫ్రేమ్లా అమరిపోయి కనిపించేవి మధ్యాహ్నం నుండే బెస్తవాళ్ళు చిన్న చిన్న పుట్ల మీద తేలుతూ వలలు వేస్తూ చెరువు మధ్యలో చేపలు పట్టే దృశ్యం ఎప్పుడు చూసినా నిత్యనూతనంగా కనిపించేది ఆ చెరువును ఎప్పుడు చూసినా ఒక ప్రపంచస్థాయి కళాకారుడు అద్భుతమైన రంగుల మిశ్రమంతో గీసిన సజీవమైన నీటి రంగు చిత్రంలా కనిపించేది అయితే గంటకొక అద్భుత చిత్రంగా మారిపోవడమే ఆ చెరువు ప్రత్యేకత శతాబ్దాల తరబడి బరంపురంలోని పద్దెనిమిది రకాల వృత్తి పనివాళ్లను మూడు కాలాల పాటు నిండుగా పోషిస్తున్న దయగల తల్లి ఆ పెద్ద చెరువు ఆ చెరువు శిఖంలో నాలుగెకరాల పొలానికి పక్కనే ఉన్న రెండెకరాల మెట్టభూమికి భూమన్న యజమాని తాత తాతతండ్రుల కాలం నుండి ఆ భూమిలోనే కాయకష్టం చేసుకుని ఎంతో సుఖంగా బతుకుతున్నాడు తాను తిన్నంత తిని మరో నలుగురిని పోషించుకునేంత పంటలు పండించేవాడు భూమన్న ప్రశాంతమైన పల్లె సుఖశాంతుల జీవనాలు అలాంటి పచ్చని పల్లె మీద ఒకనాటి అర్ధరాత్రి ప్రకృతి విలయతాండవం చేసింది ఓ భూమన కాకా ఓ భూమన కాకా లేవు 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 లేస్తివా లేస్తివా లేదా జపనరా పూట భూమనింటి ముందు పోశెట్టి గంగరాం కొండయ్య ఇంకో పది మంది చేరి తలుపులు బాతూ భూమనని లేపన్్రు అరే ఏమైందిరా గింతరాత్రిపూట గింత అనల్ వచ్చినరు ఏమైందిరా ఇందరి మంది వచ్చిండ్రు ఏం కొంపలు ముంచుకుపోయినాయిరా కొంపలు పూర్తిగా మునిగినాయి భూమన్న కాక మన మీదున్న సెర్లపల్లి చెరువు కట్ట దిగిందట ఆ నీళ్లన్నీ మన చెరువులకు వస్తున్నాయట మన కట్ట కూడా ఇప్పుడు అప్పుడు తెగిపోయేటట్టు ఉన్నదట ఏం సమాధులు పెడతలేదు ఓళ్ళకేం సుధరాయించలేదు అందరూ కట్ట మీద కురుకుతున్నారు పా మనం కూడా పోదాం అరే ఎంత పనైందిరా రాసిన్న నడుని నడుని మరి ఏమన్నా చేసి కట్ట కాపాడుకోబడుతుంది లేకుంటే మన బతుకులు గంగపాలైతాయి భూమన మరికొందరిని తీసుకొని పరుగుపరున ఆ చెరువు కట్ట మీదికి చేరుకున్నారు నీళ్లు కట్టమీకెలి పొరుగుతున్నాయి బోరున కింద మీద వర్షం ఆ వర్షానికి నీళ్లమట్టం మరింత పెరుగుతున్నది ఊరి రైతులంతా కట్ట మీద నిలబడి చూసుడు తప్ప ఏం చేయలేని పరిస్థితి చూస్తుండగానే కట్టకు గండి పడిపోయింది మసక మసక తెల్లారుతుండగా చూస్తే పెద్ద చెరువు గండి మరింత పెద్దగైంది కట్టమీదికెళ్లి పొరిన నీళ్లు కట్టను పూర్తిగా దెంపేసినయి పెద్ద వరద కోతకొచ్చిన పంట పొలాలలో వచ్చింది అయిపోయింది అంతా అయిపోయింది నోటికొచ్చిన ముద్ద వరద పాలైంది తమ కండ్ల ముందే తమ కష్టార్జితం కొట్టుకుపోతుంటే రైతుల గుండెలు పెద్ద చెరువులే అయినాయి ఎన్నడూ ఇలాంటి ఆపద రాలేదు బరంపురం ఊరు సిన్నపోయింది ఎవరింట్ల చూసినా శోకాలు ఏడుపులు ఇన్పిస్తున్నాయి చెరువుదేం తప్పులేదని కొందరు పెద్ద మనుషులు అనుభవజ్ఞులు అనుకుంటున్నారు ఏండ్లకొద్దీ పూడిక బేరికపోయింది తీసిన నాథుడే లేడు పగుళ్లుదేరిన చెరువు కట్ట ముందే హెచ్చరించినా పట్టించుకునే లేరు కొన్నేండ్ల సంధి పెద్ద మనుషులు చెప్తనే ఉన్నారు కనిపించిన నాయకుడికల్లా చెప్పుకున్నారు అయ్యా మా ఊరు బతుకు మా చెరువు దాని కట్ట దిగేటట్టున్నది ఏమన్నా చేయుండని ఎలక్షన్లు మొన్నమొన్ననే అయిపోయినాయి ఇక దాకా వాళ్లకు ఇటు పనే పనేలేదు వరద తగ్గినంక పోయి చూసుకుంటే పంటలు సరే అసలు పొలాలే మాయమైపోయినాయి ఎటు చూస్తే అటు నిలువెత్తు మట్టిమేటలు రెండు లోతు కయ్యలు ఆ భూమిని చూస్తే ఇంకా గడ్డి కూడా మొలిచే పరిస్థితి లేదు ఆ ప్రాంతంలో చాలా ఊళ్ళలో పంటలు నీట మునిగిపోయి కొట్టుకుపోయి బాగా నష్టమే జరిగింది పూడిక తీయని చెరువులన్నీ అకాల వర్షానికి పడిపోయినాయి ఎవరెవరో వచ్చారు చూశారు అయ్యో అన్నారు ఆహా అన్నారు చూస్తామన్నారు చేస్తామన్నారు మరికొన్ని రోజులు ఇదిగో అన్నారు అదిగో అన్నారు రైతులు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు మీ భూముల్ని మళ్లీ చదును చేయిస్తాం మీకు రుణాలిప్పిస్తాం అలాంటి మాటలు వినిపిస్తూనే ఉన్నారు రైతులు వింటూనే ఉన్నారు మాటలకు చేతలకు అసలు పొంతం లేని ప్రభుత్వాలు కొన్నాళ్లకు ఆ ఊరు దరిద్రం గురించి పూర్తిగా మర్చిపోయాయి పల్లె బతుకులన్నీ ఆగమాగమైపోయినాయి తినడానికి లేని పరిస్థితి అప్పులు పుట్టడం అయిపోయినాక అడుక్కు తినే పరిస్థితి దాపురించింది నిన్నటిదాకా పచ్చపచ్చగా బతికిన బతుకులన్నీ చితికి రోడ్డున పడ్డాయి ప్రతి ప్రతిరోడ్డూ పట్నానికే దారితీస్తుంది గనుక చితికిన బతుకులన్నీ పట్నానికి చేరిపోయాయి పట్నం ఎందరినన్నా తనలో ఇముడుచుకుంటుంది పట్నం అవసరాల్లో అతి ముఖ్యమైనది మానవ శక్తి అదే మ్యాన్ పవర్ అందుకని ఎక్కడెక్కడినుండి ఎందరొచ్చినా పట్నంలో తేలిగ్గా ఇమిడిపోతారు ముసలి ముతకా తప్ప బరంపురం ఊరంతా పట్నానికి చేరిపోయింది మగవాళ్ళంతా ఖాకీ బట్టలేసుకుని వాచ్మెన్లుగా సెక్యూరిటీ గార్డులుగా అవతారమెత్తారు అందమైన నగిశీలు చెక్కిన ములుగర్రలు గుత్పకర్రలు పట్టిన చేతులలో పేలు విరిగిన లాఠీకర్రలు ఇమిడిపోయాయి వాళ్ళ పిల్లలు ఆటో డ్రైవర్లుగా డెలివరీ బాయ్లుగా కుదురుకున్నారు పని మనుషులుగా అయాలుగా హాస్పిటల్లో స్వీపర్లుగా చేరిపోయినారు అలవాటు లేని పనులల్లో అయిష్టంగానైనా దూరిపోయారు పట్నం వీళ్ళ శ్రమను పెట్టుబడిగా పెట్టి లాభాలు సంపాదించి మరొక అంతస్తు నిర్మించుకునే పనిలో ఉంది కాలగమనంలో జరిగే మార్పులకు ప్రపంచ చరిత్రలో గొప్ప గొప్ప నాగరికతలే నామరూపాలు లేకుండా నాశనమైపోయాయి అందున ఈ ఆధునిక యుగంలో మార్పు మరింత వేగంగా దూసుకుపోవడమో దిగజారిపోవడమో జరుగుతున్న నేపథ్యంలో ఒక పల్లె నాగరికత విచ్చినమడంలో పెద్ద ఆశ్చర్యమేమి లేకపోయినా చేతులారా తమ నాగరికతను తామే మానవ మానవజాతిని చూసి కాలం పక్కున నవ్వలేకుండా ఉంటుందా అయినా ఏమో గుర్రం ఎగరావచ్చు అనే మానవ ఆశావా దృక్పథం కాలాన్నెప్పుడు వెక్కిరిస్తూనే ఉంటుంది మామా ఓ మామా యాడునవే అరే దొరుకుతలేవేమే భూమన మేనలుడు ఎంతో సంబరంతో పిలుస్తున్నాడు భూమనను అపార్ట్మెంట్ సెల్లార్లో కార్లు తుడుస్తున్న భూమన్న మేనల్లుడు పిలుపుతో బయటకొచ్చాడు ఏమైందిరా అల్లుడు లావు ఏందిరా ఏందిరాల్లి కొడుకు పుట్టిండా ఏంది మామా కొడుకు పుట్టలేదు గాని మన ఊర్ల చెరువు మల్ల పుడుతున్నది అందుకు లావు కృషి అవుతున్నది అగో ఏందిరా చిన్నా మల్ల చెప్పు ఎప్పుడు చచ్చిపోయినా మన ఊరి చెరువు మల్ల పుట్టుడేందిరా ఏం మాట్లాడుతున్నావు అవు మామా నువ్వతిగా చెప్తున్నా మన చెరువు మల్ల ఎప్పటివల అవుతుందట మళ్ళా మన భూములు మనం దున్నుకోవచ్చట ఓహోరి పీసోడా ఓలి ఈ మాటలు మస్తు సార్లు విన్నాం ఇసుంటి మాటలు అవు మామా నువ్వతిగా చెప్తున్నా మన చెరువు మళ్ళా ఎప్పటి అవుతాట మళ్ళా మన భూములు మనం దున్నుకోవచ్చట భూమనాల్లుడు ఎంతో సంబరంతో చెప్తున్నాడు భూమన మాత్రం విరక్తిగా ఓరిపిసోడా ఓలి ఈ మాటలు మస్తు సార్లు విన్నాం ఇసుంటి మాటలు మొన్న గప్పట్ల మనం ఊరుకుపోతే చెరువు విడిచిపెట్టి ఆ చెరువు అక్కడ ఉండేదన్న ఆనవాళ్ళే ఎగపడలేదురా అన్నీ రెండంతరాల మూడంతరాల బిల్డింగులే కనపడినాయి ఇక చెరువు కింది మన భూములలో అయితే అడుగు మోపు రాకుండా తుప్పలు తుమ్మలు మొలిసి అడుగు మెరగని తయారైంది ఎక్కడి చెరువు ఎక్కడి భూములురా నువ్వు ఏం మాట్లాడుతున్నావు లేదు మామా మొన్ననే సర్కారు వచ్చి నక్షలు చూసుకుంటా కొలతలేసిండట చెరువు యాడికి వెళ్ళి యాడదాకుండేనో గట్టు పెట్టిండట గండివడ్డకాడ బందోబస్తు సిమెంట్ కట్టగట్టి రిపేర్ చేస్తారట ఇక ఇంతే కాదు పాత దఫ్తరాల దుమ్ము దులిపి ఓల పేరు మీద ఎంత భూమి ఉన్నదో లెక్కలు తీసి కొత్తగా పట్టాలు పాస్బుక్లు ఇస్తున్నారట భూమన మేనల్లుడి సంబరం అంబరాన్ అంటుతున్నది ఆరే అల్లుడు ఎన్ని దూళ్ళు ఎదురా గీసుంటే మనం ఓట్లేపిచ్చుకునేదాకా గిట్టెల్ని లొల్లి లొల్లి చేస్తారా రాసుకుంటారు పూసుకుంటారు పూసుకొని పూసుకొని తిరుగుతారు ఓట్లు పడగానే మళ్ళీ మాయమవుతారు అరే ఆనాడే చేతికొచ్చిన పంట నోటికొచ్చిన కూడు ఉసిరానంగా ఆగులా కొట్టకపోతే సచిన్ రా బతికిందా అని లేడు మరి ఇప్పుడు వచ్చి గిట్లా మాట్లాడుతున్నాను కర్మం జాలకై ఒక పొట్ట చేత పట్టుకుని వచ్చి ఒకళ్ళ మో చేతి నీళ్ళు తాగవలసి రావట్టే కదరా అవు మామా ఇప్పటిదాకా అదంతా సయే ఇగముందు అట్లా కాదట కొత్త పట్టా కాయుధం మన చేతులుంటుంది బ్యాంకుల దగ్గర అప్పుబుడుతుంది దాంతో భూములు నిదానం చేసుకోవచ్చు చెరువు మళ్ళీ ఇప్పట్లాగా నిండుతుంది ఎప్పట్లాగా నీ సేన్ల నువ్వు మంచే మీదకెళ్లి ఒడిసల ఈసురుదు చిలికల కొడతావు మామా ఏందిరా అల్లుడు ఏందో కల చూపించినట్టు చూపిస్తున్నావు ఏంటిది అంతా నువ్వద్దిగా మామా నేను అంతా తెలుసుకొని వచ్చిన చెరువులున్న బిల్డింగ్లన్నీ డోజర్లు పెట్టి కూలగొట్టే పని నిన్ననే మొదలైందట కబ్జా చేసిన పెద్ద మనుషుల్ని మెడవటి నువ్వుకేస్తున్నారట అరే ఎవలరా ఇంత చేస్తున్నా మునగాడు ఏండ్ల కిందగా పని ఇప్పుడు అవుతుందంటే నాకు నమ్మబుద్ధి అవుతలేదురా ఓలు చేస్తరు మామా సర్కారికి ఇదంతా చేస్తున్నదట నువ్వు నమ్మలేని సంగతులు ఇంకా ఉన్నాయి మామా ఎకరానికి నాలుగు వేల పెట్టుబడి ఏంది ఎకరానికి నాలుగు వేల రూపాయలు లాగౌడు ఖర్చుల కోసం మళ్ళ ఎంత అంత పుక్యం కరెంటు ఇవన్నీ కూడా సర్కారు ఇస్తున్నదట్టే మామా ఈ మాటలు వింటూనే భూమన్న మాట రాక ఉండిపోయాడు చూస్తూ చూస్తుండగానే ఆనకాలం బరంపురం చెరువు మల్లా పుట్టింది బరంపురం ఊరు మళ్ళా కొత్త జన్మెత్తడానికి సమాయత్తమైంది భూమితల్లిని బంగారు పోగుల ఆకుపచ్చ చీరతో అలంకరించడానికి భూమన్న సకుటుంబ సమేతంగా ఆ ఊళ్ళో అడుగుపెట్టాడు అడవిలోకి ఆజ్ఞాతవాసానికి వలసపోయిన లక్ముఖి పిట్టలన్నీ మళ్లీ చెరువుగట్టు మీద చెట్ల కొమ్మంలోకి చేరుకున్నాయి ఆ ఊరు చెరువు మల్లా పుట్టింది